खुर्रम जाशुआ गारी कविता संपत्ति गुरिंची तेलुगु वारेवरु तेलिनि वारेवरु उंडरनि चेप्पि कूडा मनकु तेलुसु तेलुगु साहित्यानिकि मरि मुख्यंगा दलित साहित्यानिकि आयन चेसिनटुवंटि सेवलु मरुवलेनिवि आयन जीविंचुन्नंत कालं समाजंलोनि असमानतल कोसं సమాజంలోని వేలునికమైనటువంటి ఆ యొక్క రుగ్మతల కోసం నిరంతరం పోరాటం చేసి తన కవితా శక్తితోటి యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి ఆయన రచనలు కూడా నేటికి కూడా ఆచరణీయం అనుసరణీయం ముఖ్యంగా ఆ దళిత కథానాయకుని బాధలు కాశీనాథునికి తెలియజెప్పే చెప్పే క్రమంలో ఏ విధంగా గబ్బిలాన్ని వాడుకొని ఆ యొక్క గబ్బిలం అనే మహాకావ్యం రచించారో అందులో ఆయన వాడినటువంటి ఆ యొక్క భావజాలం కూడా నేటికి మరి ఈరోజు ఆచరణీయం. ముఖ్యంగా ఆ విశ్వనరుడనే ఒక ఆలోచన విధానం ఈరోజు ఈ యొక్క విద్యా వ్యవస్థలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క గ్లోబల్ సిటిజన్ అనే ఒక ఆలోచనను ఏ విధంగా ముందుకు తీసుకుపోతూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ కూడా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకునేలాగిన తెలుగు భాషను కంపల్సరిగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు భాష అభ్యున్నతికి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను అభివృద్ధి చేసే దిశలో అనేకమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఈ యొక్క మహాకవి గుర్రం జాషువా 126వ జయంతి సందర్భంగా అధికారికంగా తెలుగు సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. జాషువా గారి సాహిత్యాన్ని జాషువా గారి యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళటం ద్వారానే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం. జాషువా గారి ఆలోచనల్ని, జాషువా గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన పేరు మీద ఒక కళా ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆయన స్మృతి చిహ్నంగా ఆయన సమాధిని కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆయన నివాసం ఉన్నటువంటి ఇల్లు, వల్లూరు వారి తోటల నివాసం ఉన్న ఇల్లుని కూడా ఒక గ్రంథాలయంగా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా తెలుగు భాష, తెలుగు గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి గుర్రం జాషువా గారు. జాషువా గారు లేకుండా తెలుగు వారి గొప్పతనం ప్రపంచానికి తెలియదు. ఆయన అంత తెలుగు నుడికారాన్ని, తెలుగు భాషని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప సాహితీపరుడు ఆయన. గాంధీ ఆలోచనలతో ముందుకెళ్ళిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచనలతో ముందుకెళ్ళిన వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి మన గుంటూరు జిల్లా వాసి కావటం, తెలుగు భాషలో ఆయన మించిన వాళ్ళు లేరనే ఒక సాహిత్యంలో చర్చ జరుగుతూ ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి మన గుంటూరు వాసి కావటం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఆయన పేరు మీద రేపు ఏర్పడబోయే జిల్లాలు నరసరావుపేట కానీ గుంటూరు కానీ ఒక జిల్లాకి, నరసరావుపేట అయితే గుంటూరు పల్నాడు జిల్లాగా, గుంటూరు అయితే గుంటూరు జాషువా జిల్లాగా జాషువా పేరు వచ్చే విధంగా ఒక జిల్లాను చేయాలి. ఎందుకంటే ఆ మహానుభావాన్ని కీర్తించినట్టు అవుద్ది, తెలుగు భాషను గౌరవించినట్టు అవుద్ది, తెలుగు సంస్కృతిని గౌరవించినట్టు అవుద్ది, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపినట్టు అవుతుంది. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేయగలడు, మంత్రివర్యులు శ్రీ సురేష్ గారే చేయగలరు, శాసనసభ్యులందరూ సహకరించి ఆ కార్యక్రమం పూర్తి చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఆయన సాహిత్యాన్ని ఇంకా సామాన్య ప్రజల దగ్గర తీసుకెళ్ళి తెలుగు భాషను బ్రతికించుకోవాలి. తెలుగు భాష బ్రతకాలంటే, తెలుగు వారికి గౌరవం రావాలంటే జాషువా గారిని ఎంత ముందుకు తీసుకెళ్తే అంత బ్రతుకుతుంది. ఆ కార్యక్రమాన్ని మంత్రి గారు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటాను.